కాబట్టి లోకములో అందరికీ ఆశ్రయమైన వాడు ఎవడు అని అడిగితే భగవంతుని పేర్లన్నీ ఒక మాట మీరు చూస్తే ఒక్క పేరులో ఆయనే అందరికీ ఆశ్రయం అనే మాట ఉన్నది, అది నారాయణ శబ్దం. కాబట్టి నారాయణ అనే మంత్రాన్ని ఉపదేశిస్తే అదే సమాశ్రయణము, అదే వారు మనకిచ్చేటువంటి ఉపదేశము. అటువంటిది చేస్తారు కనుక ఒక గురువును ఆరాధించాలి. తర్వాత ఏమి చేయాలి, ఎప్పుడూ కూడా లోకంలో చెడు పనులు ఉన్నాయి వాటిని చేయకూడదు అని ఈ విధముగా బ్రహ్మచర్యములో, తర్వాత గార్హస్యములో, వానప్రస్థములో, సన్యాసములో, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఏ ఏ విధముగా ప్రవర్తించాలో వాటిని అన్నిటినీ వివరంగా మనకు పెద్ద లిస్ట్ అంతా ఇచ్చారు. దీనిలో పూర్తిగా ఒక అధ్యాయం అంతా అదే. అది అయిపోయిన తర్వాత న్యాసికి చెప్పారు, కానీ మనము ఈ శ్లోకం నేర్చుకోవాలి కనుక మనకి మనవి చేస్తున్నాను. దృష్టిపూతం న్యసేత్ పాదం, ఇక్కడ నా అడుగు వేసేటప్పుడు ఇలా కాస్త జాగ్రత్తగా ఎప్పుడు కిందకి చూసుకొని అలా మీదకి చూస్తూ నడవకండి. దృష్టిపూతం న్యసేత్ పాదం, చూపుతో చూసి ఇక్కడేం ప్రమాదం లేదు, ములు లేదు, రాయి లేదని చూసుకొని ఇక్కడ అశుద్ధమైన అశుద్ధికరమైనటువంటి పదార్థం లేదని అక్కడ పాదం వేయండి. వస్త్రపూతం జలం పిబేత్, ఎప్పుడు కూడా ఫిల్టర్ చేసుకొని తాగాలి కానీ తెచ్చిన నీళ్లు నీళ్ళు ఎలా తాగకూడదు. వస్త్రం అంటే గుడ్డ బట్ట, దానితోటి పూతం అంటే వడగట్టినటువంటి జలమునే త్రాగాలి. అలాగే మాట ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడేయకండి. ఎందుకు భగవంతుడు మాట ఇచ్చింది, మనము దేనిని మాట్లాడాలో దానిని మాట్లాడడానికి. దేనిని పడితే దానిని మాట్లాడితే వ్యర్థమని మళ్ళీ జన్మలో మనని పశువు కేవలంగా చెట్టుగా చేసేస్తాడు. అందుకోసం నీ జన్మలో ఇచ్చిన దానికి ఏమిటి తెలియదు, సత్యపూతాం వదేద్వాచం, సత్యమైన మాటను పలకాలి. సత్యం అంటే ఏమిటి మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోండి. సత్యం అంటే నేను ఉన్నది ఉన్నట్టు చెబుతానండి, ఆవిడ వాటి పరమరావుడి అనకూడదు. మరేమంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం అంటే వాళ్ళ మనసుకి బాధ కలిగించే మాట కాదు, వారికి మేలు కలిగించే మాట, వారి మనసుకి బాధ కలగకుండా చెప్పుటకు సత్యమని పేరు. కాబట్టి వారికి మేలు కలిగించేది చెప్పి ఆయనని కూడా వారి మనసుకి బాధ కలగకుండా చెబితే దాని పేరు సత్యము. వాక్కును అట్లా మాట్లాడాలి. ఇంకా పని చేసేటప్పుడు మనఃపూతం సమాచరే, మనసుతో పరిశుద్ధం చేసుకుని ఇది మంచిది, ఇది చేయదగినది అని నిర్ణయించుకో చేయాలి. అంతేకాని ఏముంటోనండి చేసేసాను అనుకోలేదు, మనం చేస్తున్న పనులను చేస్తూ అలా చేశాను ఏముంటో అంటాడు. ఏమిటో అంటే ఆ చేసినప్పుడు మనసు దీన్ని అంటుకోలేదన్నమాట. అందుచేత నాలుగు నియమాలు పాటించాలి. అలాగే మనం శరీరానికి, వాక్కుకి, మనస్సుకి మూడు శిక్షణలు చేయాలి. ఏమిటి, తప్పు చేస్తూ ఉంటే పసిపిల్లడు అల్లరి చేస్తే మాస్టర్ కొడతాడు, లేదా వాళ్ళని ఏదో బెంచి ఎక్కిస్తాడు, గుంజీలు తీస్తాడు. అలాగే మనకి వాక్కుకి ఏమిటి నేర్పాలి, వాక్ ఏది పడితే అది మాట్లాడుతూ అంటూ ఉంటుంది, దానికి దండం విధించాలి. ఏమిటి దానికి దండం, మౌనం. ఎక్కువ మాటలు, పెక్కువ మాటలు, పనికిరాని మాటలు మాట్లాడడం దానికి కట్టేయాలి. కట్టేస్తే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకుండా, ఏది పడితే అది పలకకుండా కంట్రోల్ చేయండి వాక్కుని, అది దానికి దండ అంటే అదే మౌనం. మౌనం అంటే అసలు మాటలు మానేయడం కాదని నిన్న స్వామి చెప్పారు. మాటలు మానేస్తామని కొంతమంది, మేము ఆదివారం మాట్లాడమని కొందరు, మేము కృత్తిక నక్షత్రం నాడు మాట్లాడమని కొందరు, ఇలా చాలా నియమాలు ఉంటాయి. మాట్లాడకపోవడం అంటే వాళ్ళ ఉద్దేశం నోటితోటి అక్షరం పలకపోవడం అని, అక్కడి నుంచి పెద్ద కాగితం పెన్సిలో లేదా పలక పొల్లా పట్టుకుంటారట రాస్తూ ఉంటారని స్వామి నేను చెప్పారు. చాలా చిత్రమైన కథే అది మౌనం కాదు. కాబట్టి మౌనం అనగా పలకకూడని మాటలను పలకకుండుట, పలక రాని మాటలను పలకూడదు. అంటే భగవంతుని గురించి తప్ప మరొకటి మాట్లాడకుండా, భగవద్భక్తుల కథలను గురించి కానీ ఇతరమైనవి మాట్లాడకుండా ఉండడం మౌనం. అది నేర్పండి వాక్కుకి. దేహానికి శిక్ష ఏమిటి, ఏ పని పెడితే ఆ పని చేసేస్తానంటుంది, చెయ్యొద్దని అనీహ. అనీహ అంటే దానికి ఏ పని పెడితే ఆ పనికి వెళ్లకుండా తగ్గించండి. మనస్సుకేమిటి, అనిలాయామహ అంటే ప్రాణాయామము, మనస్సుకి దండము. కాబట్టి మాటకి దండము, శరీరమునకు దండము, మనస్సుకి దండము, ఇవి చెయ్యాలి. ఇవి ఉంటే మనకి శుద్ధి. కానీ కేవలంగా యజ్ఞోపవీతం ఉన్నంత మాత్రం చేత బ్రాహ్మణుడు కాడు, దండం ఉన్నంత మాత్రం చేత సన్యాసి కాదు. అందుచేత అలాగే వారికి ఉండే నియమములన్నీ చాలా సన్యాసి నియమములన్నీ చెప్పారు. మన స్వామిని మనం సేవిస్తున్నాం కనుక ఆ నియమాలు మనకు అక్కర్లేదు, మిగిలిన ధర్మాలు మనం చెయ్యం కనుక మనకు అక్కర్లేదు. ఎందుచేత మనకి చెయ్యడం అక్కర్లేదు, వారికి చేస్తున్నారు కానీ వారికి అక్కర్లేదు. కానీ ఇక్కడికి ఇలా ఉండాలి ఉండాలి ఉండాలని తెలుసుకుందుకు ఎందుకు లిస్ట్ అండి. ఇక్కడ గోడల నిండా రాశారు, స్కూల్ నిండా ఎన్ని మంచి మాటలు రాశారు, ఆ గోడల నిండా చదవండి ఒకసారి వెళ్ళి. స్కూల్ నిండా మాటలే, ఎవడూ పైకెత్తి చోటు తలకాయ, ముందుగా గోడను తెత్తునా ఆ పిల్లలకు రాసి పెట్టారు, ఏమిటో ఆచరించరు. అందుచేత మనకి ఆచరణ రావాలి. ఆ ఆచరణ కోసమని తెలుసుకుంటే ఆచరించేవాళ్ళు పూర్వం కనుక చెప్పారు. మనం కూడా తెలుసుకుందాం, ఈ జన్మ కాకపోతే మళ్ళీ జన్మకైనా మనకు వస్తాయి, ఏవైనా కొన్నైనా వస్తాయి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, జ్ఞానస్వరూపము, వీటన్నిటిని గురించి కూడా చెప్పారు. తరువాత మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని, మానవ శరీరం వచ్చిన తర్వాత తాను పొందవలసిన దానిని తెలుసుకోకుండా కానీ మానవ జన్మ చాలించేస్తే అంతకంటే ద్రోహి లేడు, అంతకంటే తనకు తాను మోసము చేసుకున్నవాడు లేడు. ఎందుచేత
రోజు మనకి గడిచిపోతుంది, ఒక రోజు గడిచిపోతుంది. ఇవాళ సాయంకాలం అయిపోయింది, సాయంకాలం అయిపోతే పొంగిపోతున్నాం. అబ్బా రాత్రి అయిందండి, మళ్ళీ పడుకున్నాను తెల్లవారింది. అబ్బా తెల్లవారిందండి, ఇవాళ ఇప్పుడే వచ్చేసిందండి 21 రోజు, 21 రోజు సరి వెళ్ళండి, 22 రోజు ఏమిటి లాభం? అయిపోతాయి రోజులు గడిచిపోతే. జ్ఞాపకం పెట్టుకోవాలట, పుస్తకం చదువుతున్నప్పుడు వెనక పేజీ మళ్ళీ చదవాలంటే తిప్పుకోవచ్చు, కానీ ఆయుస్సు గడిచిపోతే నిన్న గడిచిపోయిన రోజు ఇవాళ మరి రమ్మంటే రాదు. ఇవాళ ధ్యానం చేయాలి, ఇవాళ మనం ఒక యోగం చేయాలి, ఇవాళ భగవంతుడిని సేవించాలి, పూజ చేయించుకోవాలి, స్వాముల వారిని దర్శనం చేయాలి. రేపు సేవిందామండి అనుకోకు, ఈ రోజు గడిచిపోతే మళ్ళీ ఈ రోజు రేపు రాదు. అందుచేత ఎప్పుడు ఆయుస్సు అనేటువంటిది కన్నం పడ్డ కుండలోంచి నీరు కారినట్టు కారిపోతుందని గుర్తించి ధర్మమును ఆచరించడానికి, తనకు శ్రేయస్సును తాను సంపాదించుకుందుకు ఎప్పుడూ మానవుడు తొందరపడుతూ ఉండాలి. మనుష్యుడికి శరీరం అనేటువంటిది ఒక పడవిచ్చాడు భగవంతుడు నడుపుకుందికి, ఎందులో సముద్రమును దాటడానికి. సముద్రమేది? మనమందరం ఇప్పుడు ఉన్నది సముద్రమే. ఈ సముద్రములో ఏమున్నది? నీరు నిండి ఉన్నది. ఏమిటా నీరు? విషయానుభవములు. అంటే విషయములంటే చూడాలి, వినాలి, తినాలి, వాసన చూడాలి, కగలించుకోవాలి, ఈ కోరికలే విషయములు. శబ్ద, స్పరిశ, రూప, రస, గంధములనే 5 విషయములు. ఈ విషయములనే జలములతో నిండి ఉన్నది మన సముద్రము. దీని లోపల కెరటములు ఉన్నాయట. ఏమిటా కెరటములు? పుట్టుచుట పుట్టుట, చచ్చుట, పెరుగుట, మారుట, తరిగిపోవుట, ఇవి 6. కాక ఆకలి, దప్పి, జరణం, జర మరణము, అశనాయ పిపాసలు, జర మృత్యువులు, శోక మోహములు అని 6 కెరటములు. ఈ 6 కెరటములతో కూడి విషయానుభవం అనే జలములతో నిండి ఇది ఎప్పుడు అంతుపట్టనంత లోతు కలిగి ఎన్నాళ్ళకి అయిపోతుందా? మనం చచ్చిపోతాం కానీ మన తిండి మానం. చివరికి అది నోరడ్డేస్తే దిగడం మానేయాలి తప్ప లోపలికి వెళ్ళడం మానదు మనకి. అలాగే కన్ను పోతే కన్ను పోయి కన్ను క్యాట్రాక్ట్ ఏదో వస్తే చూడడం మానేయాలి తప్ప చూడకూడని వాటిని చూడడం మానం. ఉండి మానాలి, ఉండి తినడం తగ్గించాలి. అలాగే మనసు ఉండి కదలకుండా ఉండాలి. మనసు లేకపోతే ఎలాగూ కదలదు, మరి కదిలిదేమిటి, తర్వాత అయిపోతుంది. ఎలాగంటే పెండ్యులం ఉండాలి వాచికి, ఆ వాచికి ఉన్న పెండ్యులం ఎప్పుడు ఇలా ఊగుతున్నట్టే, ఇటు అటు అటు ఇటు ఊగుతున్నట్టే మన లోపల మనస్సు అనేటువంటి ఒక పరికరం పెట్టాడు భగవానుడు. ఇది ఎప్పుడు ఊగుతుంది, అది ఊగితే మనం బతికున్నట్లే కాదు, ఆడిపోతే వాచి అయిపోయిందండి మనకి తెలిసిపోతుంది. అలాగే మన మనస్సు ఆగిపోతే మన లోపల పనిచేయలేదని అర్థం. కానీ మనస్సు ఆగిపోయి శరీరం పెరగాలి, పెండ్యులం కదలకుండా వాచి నడవాలి. ఆ పెండ్యులం కదలకుండా వాచి నడవడానికి కూడా ఎలక్ట్రానిక్ పెట్టారు, అసలు పెండ్యులం ఎక్కడ ఎలా నడిచేస్తూ ఉంటుంది. అలాంటి శరీరం చేయాలి మనం. లోపల మనస్సు ఉండాలి, ఆ మనస్సు ఉండాలి కానీ పనిచేయకూడదు. పనిచేయడం అంటే అర్థం ఏంటి? అవును కాదు, అవును కాదు, ఈ పక్క కోమాటు ఈ పక్క కోమాటు వస్తే దాని పేరు మనస్సు అంటాం. ఒకదానిని అవునంటుంది, ఒకదాని కాదంటుంది. సంకల్ప వికల్పాత్మకం మన, సంకల్పం వికల్పం. సంకల్పం అంటే ఒకటి చేయడం, వికల్పం అంటే వేరు చేయడం. సంకల్పం అంటే కలిపేస్తుంది ఒక మాట, వికల్పం అంటే విడదీసేస్తుంది ఒక మాట. కలపడం అంటే దేన్ని కలుపుతోంది? శరీరంతో మన్ని కలిపేస్తోంది. తీసుకెళ్ళి రే నేను మనిషిని రా, నేను ఇంత ఇంత సంపాదించాను రా, నేనంటే ఏమనుకున్నావు రా, నీ సంగతి నా బలం రా, నేను చంపేస్తానంటాడు. నేను ఎవడరా శరీరం అనుకుంటున్నాడు వాడు కాబట్టి ఇది సంకల్పం. వికల్పం, రే వాడు ఎంత దుర్మార్గుడు రా, వాడికి నాకు దీటా, వాడు నేను, ఇది పేరు వికల్పం. వికల్పం అంటే విడదీయుట, సంకల్పం అంటే కలుపుట. దేనిని కలుపుట? తనను శరీరముతో కలుపుటకు సంకల్పము. తన లోపల అందరూ ఏకమైన లోపల ఉన్న భగవంతుని కంటే తాను వేరని భావించడం వికల్పము. ఈ సంకల్ప వికల్పములను రెండూ కలిగించేది మనస్సు. ఈ మనస్సు అనే దానిని ఉంచి దానిని తన కలిగి ఉండి తాను సాధించవలసిన ఫలాన్ని సాధించకుండా పాడైపోతూ ఉంటే అయ్యయ్యో బాధపడుతున్నాడు స్వామి కృష్ణ భగవానుడు ఉద్ధవుడు. మృదేహ మాధ్యం మనుష్య శరీరం అనేటువంటిది చాలా సుఖముగా మన ప్రయత్నం అక్కర్లేకుండా మనకు లభించింది. ఇదే తరించడం మనకు సాధనములలో మొదటి సాధనము. ఇది సుదుర్లభం, అందరికీ సుఖముగా లభించేది కాదు మనకి ఈనాడు లభించింది. ఇది ప్లవం, ఈ సముద్రంలో దాటడానికి తెప్పగా ఇచ్చాడు భగవానుడు. సుకల్పం, మంచి సమర్థమైనటువంటి పడవ, దీనికి ఏ విధమైనటువంటి భంగము లేదు. కానీ ఒక్కటే చూసుకో, దానికి వెనకాల భగవంతుడు అనేటువంటి అనుకూలమైన గాలి వీస్తే, గురువు అనేటువంటి చుక్కాని నడిపేవాడు ఉంటే ఈ పడవ తిన్నగా అవతలొడ్డు చేరుతుంది. రెండు బాగా ఉండాలి, ఎదురుగాలి ఉండకూడదు, ఫాలోయింగ్ అనుకూలమైన గాలి ఉండాలి. నేను అక్కడ పెట్టారు మాకు విండ్ మిల్లునో ఏదో పెట్టారు మా పరమేశ్వరరావు గారు, అది గాలి వస్తే రాయి 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 మనం తిరుగుతుంది. ఆ గాలికి కానీ వెనక్కి తిప్పి పెట్టి మరి తిరుగుతుందేమో తిరగదు, తిప్పారు అటుపక్కకి తిప్పారు ఆగిపోయింది, ఇటుపక్కకి తిప్పితే తిరిగింది, చూసారా అన్నారు. ఇంతే మన బతుకు, అది చూస్తే మనసు జ్ఞాపకం రావాలి, రే ఇదేనరా, ఈ వెనకాల భగవంతుడికి వెనకాల భగవంతుడిని పెట్టి పెట్టామా తిప్పేస్తుంది, ఎదురుగా పెట్టామా మరి తిరగదు ఆగిపోతుంది. ఇప్పుడు దీనికి వెనకాల ఉండాలి అనుకూలమైన నభస్వాన్న గాలి భగవంతుడు. పడవ నడపాలి, అక్కడ వచ్చిన తాడు పుట్టుకొని లాగుతున్నాడు ఆయన, ఇలా లాగి ఈ పక్కకి లాగాడు ఆ పక్కకి లాగాడు మాకు చూపించాడు. అలాగానే మనకు కూడా లోపల గురువు అనేటువంటి కర్ణధారుడు ఉంటాడు. ఆ గురువు అనేటువంటి కర్ణధారుడు అంటే చుక్కాని నడిపేవాడు.
ఈ చుక్కాన్ని నడిపేవాడు ఎటు తిప్పాలోటు తిప్పుతూ ఉంటాడు. అనుకూలమైన వాయువు వెనకాల వీస్తూ ఉంటుంది. అప్పుడు ఈ పడవ, ఈ శరీరం అనే పడవ మనము పొందవలసిన గమ్యాన్ని చేరుతుందయ్యా. అది పొంది నీవు సరి అయినటువంటి చుక్కాన్ని నడిపేవాడిని పొందక అనుకూలమైన గాలి లేనప్పుడు ఎదురుగాలిలో ప్రయాణం చేస్తే, అంటే భగవంతుడికి ఎదురుగా ఎదురీదితే ఈ పడవ బోల్తాపడి పెద్ద తుఫానుల్లో పడవలు పడిపోయినట్టు నశించిపోతుంది. కాబట్టి చాలా గొప్ప శరీరం లభించింది గనక ఎవడు వాడు తరిస్తాడో అట్టివాడు యోగ్యుడు. తరించని వాడు ఏమవుతాడు? ఆత్మహత్య చేసుకున్నవాడు వీడు. పేపర్లో ఆత్మహత్యలు పడతాయి, ఈ ఆత్మహత్య ఎవరు వేయరు, అందరివి వేయాలి, ఎన్నీ వేస్తారు పేపర్లు చాలా నిండిపోతాయి. కాబట్టి వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య అంటే వాడు ఉద్దేశం ఈ శరీరాన్ని రైలు కింద పెట్టేసిన వాడు, విషంతా ఈ శరీరాన్ని చంపేసిన వాడు ఆత్మహత్య. వాడు కాదు ఆత్మహత్య, అసలు లోపలున్న ఆత్మని చంపేస్తున్నాం మనం అందరం. వాడు ఆత్మహత్య చేసుకున్నవాడు. అలాగే ఈ మనస్సు ఎప్పుడు ఒకటి లేకుండా ఉండదు, అది దానికి పెద్ద ప్రమాదం. ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. మేలుకున్నంతసేపు మనకి తెలిసినా తెలియకపోయినా దానిలో మేత ఉంటుంది. దాని ఎప్పుడెప్పుడు స్టాక్ ఉండకపోతే పడిపోతుంది శరీరం. కాబట్టి నిద్ర వచ్చేసింది. నిద్ర వచ్చేయడం అంటే అర్థం ఏమిటి అంటే ఈ పై ఇంద్రియాలన్నీ వర్క్ మానేసాయి, గాఢ నిద్ర పట్టేసింది, అంటే మనసు కూడా పని మానేసింది. కాబట్టి మనసు పడుకుంటే మంచి నిద్ర, ఇంద్రియములు పడుకుంటే కలలు వస్తాయి, అది నిద్ర. నిద్ర నిద్ర కంటే మరొక నిద్ర ఉంది దాని లోపలది. రెండు నిద్రలు ఉన్నాయి మనకి లోపల, దీనిని స్వప్నం అంటారు, దానిని సుషుప్తి అంటారు. స్వప్నం అంటే ఈ పై ఇంద్రియాలు కన్ను చూడదు, చెవి వినదు, ముక్కు వాసన చూడదు, అప్పుడు అక్కడ ఏం పెట్టినా వాడికి తెలియదు, ఆ స్థితి నిద్ర. కానీ లోపల మాత్రం ఇంతకంటే మంచి వస్తువులను చూస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, తోటల్లో తిరుగుతూ ఉంటాడు, పళ్ళు తింటూ ఉంటాడు, మధ్యన కేకలేస్తాడు, ఏమిట్రా 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 ఉంటూ ఉంటాడు, ఏమిటి కలలో ఏమిట్రా ఏమిట్రా మంది కాదు, అరరు కొమ్ములకు మీద కేకలేసేస్తుంటాడు, పెద్ద పులిచి పడిపోతూ ఉంటాడు మీద. ఇవన్నీ అల్లరు లోపల అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ లోపల ఉన్నది కనుక మనస్సు మాత్రం పనిచేస్తుంది. అంతకంటే గట్టి నిద్ర పట్టేసింది మనకి, ఏమీ తెలియదు, అది సుషుప్తి. అప్పుడు ఏమైందయ్యా, ఆ లోపల గడిపే మనస్సు మానేసింది. ఆ స్థితి మేలుకోండుగా రావాలి. ఎంత కష్టం ఇది వస్తుందా మనకి? ఇప్పుడు ఈ మేలుకోనే ఉండి మన ఇంద్రియములు ఏవి పనిచేయకుండా, మన లోపల ఉండేటువంటి మనసు కూడా పనిచేయకుండా, అంత భగవంతుని ఎందు వాడిని భగవంతుణ్ణి మనసు లోపల పెట్టాలి. దీనికి శుభాశ్రయము అంటారు, శుభాలంబనము అంటారు. దీనిని మనసుకి ఏదో ఒక ఆలంబనం ఉంటే కానీ ఉండదు, ఆ ఆలంబనాన్ని మనం సప్లై చేయాలి. ఏమిటిది, ఇది పడుకున్నప్పుడే వదిలేస్తుంది కానీ మేలుకున్నప్పుడు వదలడం లేదు మనస్సు. మేలుకొని ఉండగా ఇతర విషయములను వదిలేసి కేవలం వాణి ఎందే ఉంటూ ఉంటే నేర్పితే అప్పుడు ఏమవుతుంది, మనసు పడుకుని నిద్రపోతుంది, పడుకుని మేలుకొని నిద్రపోతుంది, మేలుకొని గాఢ నిద్రను పొందుతుంది. కాబట్టి మేలుకొని గాఢ నిద్రని పొందడం అనేటువంటిది ఎప్పుడు వస్తుందో అప్పుడు వాడికి తన ఆత్మ తనకి లొంగుతుంది. ఈ మనస్సే ప్రధానమైనటువంటిది. కాబట్టి అన్ని యోగములలోకి గొప్ప యోగమేది నీ మనసును నీవు బిగబట్టుట, నీ మనసును నీవు చిక్కబట్టుట. అయితే అయ్యా, ఈ మనస్సు అనేటువంటిది చిక్కబడ్డం అంత తేలిక కాదు కాదు, కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రకారంగా చెయ్యి. ఏమిటి చేయాలండి అంటే, మొట్టమొదట భోజనం కంట్రోల్ ప్రారంభించు. మొట్టమొదట అది అసలు పెద్ద కష్టమైంది. అంటే తిండి మాని వద్దు, కానీ ఇవి తినను, ఇవాళ నుంచి నేను ఉల్లిపాయలు తిన్నాను, ఇవాళ నుంచి నేను ములంకాయలు తిన్నాను, ఇవాళ నుంచి నేను మాంసం తిన్నాను, ఇవాళ నుంచి నేను చేపలు తిన్నాను, ఇవన్నీ కొన్ని కొన్ని నియమాలు ఏమిటి, ఇవన్నీ రజస్తమస్సులని పెంపుతాయి. బాగా పుల్లగా పులిసిన సజ్జనం, దానిలో ఇంత గేదె పురుగు, ఇంత ఆవకాయ వేసుకొని పుచ్చేసుకొని క్లాసులో కూర్చుంటే ఎంత బాగుంటుందండి, అంత సుఖంగా నిద్రవస్తూ ఉంటుంది. ఏమిటయ్యా పాఠం చెప్తూ ఉంటారు గురువుగారు, మన దారిని మనం ఇక్కడే కళ్ళు విప్పుకొని నిద్రపోతూ ఉంటాం. ఏమైంది, లోపల ఉన్నటువంటి తమో గుణాన్ని బయటికి తీసుకొచ్చింది, సత్వగుణాన్ని అడుక్కి తొక్కేసింది. సత్వగుణం ఉంటే కానీ బుద్ధిలో వెలుగు ఉండదు, వెలుగు ఉంటే కానీ దాన్ని రిసీవ్ చేసుకోదు. కాబట్టి సత్వగుణం తగ్గడానికి తమో గుణం పెరగడానికి కారణమైనటువంటి ఆహారాన్ని మానేయి. మరొకప్పుడు అక్కడ కూర్చొని ఉండగా ఆయన పాఠం వినపడదు మనకి, అలా మేషగారి యొక్క డ్రెస్సో లేదా మేషగారు చేస్తున్న పనో, ఆయన వెక్కిరించో, ఆయన అలరి చేసో, లేదా కింద నుంచి కుయ్యమనో, ఈ అలరి చేస్తుంటారు మన పిల్లలు. ఎందువల్ల, పాపం రజోగుణం పెరిగే తిండి పెట్టేస్తారు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళకి తెల్లవారేసరిగా రజోగుణం పెట్టేసి స్కూల్కి పంపించేస్తే స్కూల్లో అలరే, మరి ఏమిటి చేస్తారు పిల్లలు. కాబట్టి ఏమి చేయాలి, వాళ్ళకి సాత్వికమైన ఆహారం నేర్పాలి చిన్నప్పటి నుంచి. పిల్లలకి ట్రైనింగ్ ఏమి చేయాలి అంటే, మనం ఇప్పుడు మానలేం పెద్దవాళ్ళం కూడా, మనం చెడిపోయిన నష్టం లేదు కానీ మన పిల్లల్ని బాగు చేద్దాం. ఎందుకంటే మనం ఇంకా మరి బాగుపడేది సచ్చి వచ్చింది. కాబట్టి మన పిల్లలకి నేర్పాలి. పిల్లలకి ఏమి చేయాలి, మొట్టమొదటి సాత్వికమైన ఆహారం పెట్టండి. చదువు రావాలంటే, భగవంతుని ఎందు మనసు నిలవాలంటే, వాడు లోకంలో ఎప్పుడూ కూడా ఇతరమైన వారికి మేలు చేస్తూ తాను మేలు కలిగించుకుంటూ తాను ఆనందముగా ఉండి ఇతరులను ఆనందింప చేయాలంటే వాడికి కావలసిన సత్వగుణం పెరగాలి. ఆ సత్వగుణానికి మొట్టమొదటి నియమం ఏమిటి అంటే, భక్తికి మొట్టమొదటిది ఏమిటి, వివేకం. వివేకం అంటే ఏమిటి, ఆహారములో రాజసములు తామసములు విడిచిపెట్టుట. రాజస తామస సాత్వికమైన ఆహారమే తీసుకునుట కాదు. ఒకవేళ కానీ దాని లోపల ఎవరైనా దుర్మార్గులైన వాడు ఉంటాడు, వాడు మాంచి రౌడీ, వాడు ఎవరో ఇంద్రా అనిస్తాడు, ఎలాగో స్నేహితుడు పుచ్చుకోకపోతే బాగుండదు.
వాళ్ళు పెట్టినవి తినేసిన దోళ్ళు వస్తున్నాయి మనకి ప్రమాదాలు. వాళ్ళు ఇచ్చినవి తినక తప్పకు వస్తాయి. ఒకడు మంచి దుర్మార్గుడు ఉంటాడు, వచ్చి రౌడీ, వాడికి ఏం అక్కర్లేదు, ఎప్పుడు తాగుమో, వాడికి హోటల్ పెట్టాడు, వాడు పెట్టి మనకి తయారు చేసి ఇచ్చేస్తున్నాడు, మనం అక్కడికి వెళ్ళి కుసో తినేస్తున్నాం. ఎలా కుదురుతుందండి? కుదురుతాయా కుదరవు కానీ ఒక మాట రహస్యంగా నేర్చుకోండి. ఏమిటి? వాళ్ళు ఎవడైనా ఇచ్చినప్పుడు ఎవరికి తెలియకుండా ఒక మాట లేకపోతే కృష్ణ 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 అనండి. ఒక మాట దాని మీద కృష్ణుని నామం స్మరించో, రామనామం స్మరించో, ఏదో ఒక నామం స్మరించి ఓ మూడు మాటలు అలా ఉంచి తినేయండి, పర్వాలేదు. అలాగే తల వెంట్రుకలు కానీ గోళ్ళు కానీ అన్నంలో పడితే అన్నం తినకూడదు. అయితే మరి ఏమిటి చేయాలండి? అవి తీసేసి వెంటనే దాని మీద కొంచెం భగవంతుని నామంతో మాట ఇలా అనండి. ఏమి తెలియకుండా చేయాలి ఇవన్నీ? లోకం నవ్వుతారు, పిచ్చివాళ్ళు అనుకుంటారు మీరు స్కూళ్ళలోనూ గట్రా కానీ ఇలా చేస్తే. ఐస్ క్రీమ్ కొనుక్కొని ఇలా పట్టుకు ఇలా చూస్తూ రామారామా అంటే బాగుండదు. కాబట్టి పై వాళ్ళకి తెలియకుండా దాన్ని ఏమిటి చేయాలి? ఇలా తీయాలి. తీసి అలా పై వాళ్ళకి తెలియకుండా ఏదో సరదాగా ఏమిట్రా రామారామా ఏదో అనేసి మెల్లగా దాన్ని అభిమంత్రించేసి పుచ్చేసుకుంటే బాగుంది. అంటే భగవన్ నామము చేత పవిత్రం చేసి భగవంతుని యొక్క మంత్రముతో పవిత్రం చేసి దాన్ని మనం పుచ్చుకుంటే దానిలో ఉండే దోషాలు తొలగుతాయి. కాబట్టి జాతి కొన్ని చెడ్డ ఉంటాయి, కొన్ని ఒకటి దగ్గర ఉన్నందువల్ల పాడవుతాయి, కొన్ని దానిలో పడ్డటువంటి వెంట్రుకల వల్ల కేశముల వల్ల పాడవుతాయి. అటువంటి ఆహారములు తగ్గి తెలుసుకుని వాటిని విడిచిపెట్టడానికి ముందు సంకల్పించు. ఇది మొట్టమొదటిది. రెండవది, ఎవరైనా ఇక్కడ హరికథ చెప్తున్నారు లేదా ఇక్కడ వాళ్ళ రామాయణం చెప్తున్నారు విందాం అని పిల్లలకు నేర్పాలి. చిన్నప్పుడు మన తల్లులు మన పూర్వం చేశారు ఈ పని, మనం మానేసాం మన పిల్లలకి. ఎంతసేపు వాళ్ళకి మనం చెప్పే సినిమా కథ, మనం ఎంతసేపు చెప్పేటువంటిది అదిగో ఆ డిటెక్టివ్లో ఎలా ఉందనుకున్నావు, ఎంత బాగా చేసి ఈ హీరో ఎలా చేసా హీరోయిన్, ఇవే కథలు తప్ప మన బతుక్కి మనకి రామాయణం తెలియదు, భారతము తెలియదు, ఓ కృష్ణ కథ తెలియదు, రాత్రి పిల్లల్ని పడుకో తెలియదు. కాబట్టి కథల ఎందు శ్రద్ధ పుట్టించాలి. ఏ కథల ఎందు? భగవత్ కథల ఎందు శ్రద్ధ కలిగించాలి. ఇది చేస్తే వాడి మనస్సు లోపల ఆ విందాం అనిపిస్తుంది చిన్నతనం నుంచి. అప్పుడు వాడికి ఎవరైనా అయినా ఆ పిల్లలు బస్సులో ఎప్పుడు పట్టుకెళ్ళిపోరా, ఈ పిల్లడి వస్తువులు పట్టుకురాకు, తప్పదే అది ఇచ్చి మళ్ళీ అని ఏదైతే మనకి దుఃఖమును కలిగిస్తుందో అటువంటి పనులు చేయటమునందు అటువంటి కోరికలు కలగకుండా వాడిని వారించడం నేర్పాలి. అప్పుడు కృష్ణుట్ట అలాగున్నట్టు ఇలాగున్నట్టు అని వాడంటే వాడి బొమ్మ ఇవ్వాలి వాడికి. అప్పుడు వాడి రూపాన్ని దర్శింప చేయాలి. ఓ ఫోటో ఇచ్చి నేను రోజు స్కూల్కి వెళ్ళి దండం పెట్టుకోరా అని నేర్పండి. నేర్పితే వాడు రోజు ఏమిటో నిజంగానే వాడికి పరీక్ష పెసవాలి కదా, దండం పెడితే పరీక్ష పెసవదాని ముందు పెట్టేయండి ట్రిక్కు. పెట్టేస్తే వాడు ఒప్పుకుంటాడు. కాబట్టి వాడికి ఏమిటరా నీకు వాళ్ళ క్లాస్ ఫస్ట్ రావాలి, స్వామి దండం పెట్టి వెళ్ళరా నీకే అనండి. ఇలా నేర్పుతూ ఉంటే వాడికి ఆ రూపమందు శ్రద్ధ కలుగుతుంది. అది కలిగిన తర్వాత ఏమిటి చేయాలి? అది కలిగిన తర్వాత రోజు అబ్బాయి ఒక రెండు నిమిషాలు అలా దేవుడి దగ్గర కూర్చొని కాస్త దీపం పెట్టి ఆ స్వామికి కాస్త అగరుపుల వెలిగించి ఇలా స్వామి మీద పువ్వు వేసి వెళ్ళరా, దీని పేరు పూజ అప్పుడు చెయ్యి. ఆ తర్వాత అక్కడి నుంచి వాడికి ఏమిటి ఎలా ఇలా అలవాటు చేస్తూ ఉంటే అస్తవానం ఇదే వాడి మనసులో తిరుగుతూ ఉంటుంది, పూజ పూజ రామ రామ కృష్ణ కృష్ణ, ఇది అలవాటు అవుతుంది. దీనివలన వాడి మనస్సు పరిశుద్ధమవుతుంది. దానివలన ఏమి లాభము? మనకి లోపల మూడు దోషాలు ఉన్నాయి. ఒక ప్రమాదమైన దోషం సంశయం. స్వామిని నేను చెప్పారే సంశయం అంటే సందేహం, అవునా లేదా, కృష్ణుడు ఏమిటోనండి ఉన్నాడు లేడు, అబ్బాయి పాపం చేసామంటే నరకమయ్యా ఇలాంటివి అంటారు, కానీ ఏమిటో అంటే వాడు వెళతానని లోపల భయం ఉంటుంది. కానీ అలా కానీ దేవుడు ఉన్నాడో లేడో, పాపం లేడని లేడు, వాడు ఇంకా నిశ్చయం లేదు కానీ సంశయం. ఈ సంశయం పోవాలి. ఈ సంశయం పోవడానికి ఏమిటంటే ఎందుకు సంశయం కలిగింది అంటే భగవద్గీతలో స్వామి చెబుతూ అబ్బాయి భగవంతుడిని పొందడానికి మూడు మనకు అడ్డు. ఒకటి అజ్ఞానం, రెండవది అశ్రద్ధ, మూడవది సంశయం. మొదటిది అజ్ఞానం, అసలు ఉన్నాడని తెలియదు కొంతమందికి పాపం, అయ్యో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మన లోపల ఉన్నాడు, అన్నిటి లోపల ఉన్నాడు, మనని వాడు సృష్టించాడు, మనని వాడే రక్షిస్తున్నాడు, వాడు లేకపోతే మనం లేము, వీచే గాలిలో వాడే, వెలిగే సూర్యుల్లో వాడే, మనకి వంటనిచ్చే అగ్నిలో వాడే, కాబట్టి సాయంత్రం దీపం పెట్టగానే దండం పెట్టరా, మన వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు నేర్పారు మనకి దీపం పెట్టగానే దండం పెట్టాలి, ఇప్పటికీ లైట్ వేయగానే ఇలా చూసుకుంటారు ఇలా చూసుకుంటారు దండం పెడతారు. ఎందుకంటే లైట్ వేయగానే దండం ఏమిటి? బుద్ధిమంతుడైన ఇంగ్లీష్ వాడైతే అవ్వడండి, మనం ఇంకా ఈ దేశంలో ఉన్నాం కనుక లైట్ వేయగానే దండం పెడుతున్నాం కానీ ఎందుకు దండం? దీపానికి దండం ఏమిటి? దీపం వెలుగుతుంది దానికి నేచురల్, దానికి దండం ఏమిటి కాదు మన ఉద్దేశం. ఆ వెలుగిచ్చిన వాడు భగవానుడు, దీనికి లోపల ఉన్న భగవానుడికి నమస్కారం. అలాగే సూర్యుని చూసి దండం, అలాగే చంద్రుడిని చూసి దండం. ఎప్పుడు పాడ్యమనాడు వస్తాడు మొట్టమొదటి నాడు చంద్రుడు, అవాడే మొదట కనిపిస్తాడు, వెంటనే దారపోస తీయడం, ఇలా చంద్రుడు రేపు చూడడం, చూడు చూడు దండం పెట్టరా రేపు సవితి, సవితి నాడు చూస్తే నీకు ఏవో నీలాపనిందులు వస్తాయి చూడమని మన వాళ్ళు పూర్వం భయపెట్టేసేవారు. భయపెట్టేస్తే రెండో విదీనాడో తదీనాడో చూడడం, చంద్రుడికి దండం పెట్టడం, ఇలాగ మనకు అన్ని అలవాట్లు చేసేసారు. ఇదేమిటిది? అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. ఈ భావన కలగాలి. ఈ భావన ఎప్పుడైతే వీడికి కలుగుతుందో దానివల్ల ఏమిటి జరుగుతుంది? సంశయం తొలగుతుంది. ఆ సంశయం మనకు వెనక నుండేటువంటిది మన లోపల కర్మ. ఆ కర్మ వల్ల సంశయం కలుగుతుంది. ఆ కర్మలు పోవాలి. ఆ కర్మలకి కారణం అజ్ఞానం. అజ్ఞానం తొలగుతుంది. అజ్ఞానం తొలగితే, అశ్రద్ధ తొలగితే సంశయములు తొలగుతాయి. కనుక అన్నిటి లోపల భగవంతుడు ఉన్నాడు, అన్నిటినీ మనం సేవించాలి అనేటువంటిది పిల్లలకు నేర్పాలి. అందుచేత ఎప్పుడు
భగవంతుడిని గురించి ఆలోచించేటట్లు మనసుని చేయండి. అట్లా చేస్తే దానివలన భగవంతుడు లభిస్తాడు. భగవంతుడు లభించడం కాదు, నీకు సుఖం లభిస్తుంది. ఇక్కడ ఇక్కడ కాదు, ఈ శరీరం వదిలిన తర్వాత సుఖం లభిస్తుంది. ఈ శరీరం వదిలిన తర్వాత ఆలోకములలో కాదు, శాశ్వతమైన సుఖం లభిస్తుంది. అందుచేత ఎవరైతే ధీరులు భక్తులు అంటారు, అంటే ధీరులు భక్తులు అంటే అర్థం ఏమిటి? మాటలన్నీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది. సంస్కృతంలో తెలుగులో సులభంగా అనొచ్చుగా. ధీరులు భక్తులు అంటే మనసు లోపల మరి యొక్క విషయములు లేకుండా ఆపుకొని వాణ్ణే నిలిపిన వాడు ధీరుడు. భక్తుడు అంటే ఆ నిలిపిన వాడిని ఎక్కువగా తన ఇంట్లో పిల్లల్ని పాపల్ని ప్రేమించినట్టు ప్రేమించిన వాడు భక్తుడు. కాబట్టి అట్లా ధీరుడు భక్తుడు అయినటువంటి వారు భగవంతుని దగ్గరికి వెళ్ళి ఏమిటి కోరతారు? ఏమి కోరరు. మన స్వామి రోజు చెప్తున్నారు, కోరకండి 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 అంటే ఊరుకుంటుందండి మన మనసు. పెద్ద లిస్టు మనకుందాయి. వారికి సన్యాసుడు కనుక అక్కర్లేదు కనుక కోరకండి అంటారు, కానీ ఆయన సమయం పోయిందండి. ఇంటికి వెళ్ళేసరికి పిల్లడికి బాధలు, వెళ్ళడానికి బాధలు, ఇంట్లో ఇబ్బందులు, ఏమీ లేని వారు వారు చెబితే మనం వినకూడదు. మనకి కోరికలు మనకు ఉంటాయి. అయితే మరి ఏమిటయ్యా, కోరికలతోనైనా వాడినే సేవించండి. కాబట్టి మనకు భగవద్గీతలు ఏమిటి, ఇప్పుడు అబ్బాయిని కోరిక ఉంది, డబ్బు కావాలా, పిల్లలు కావాలి నా దగ్గరికి రా. స్వామి ఈ మధ్యన పెద్ద ఆపద జరిగిపోయిందండి, ఇంట్లో దొంగలు పెట్టి డబ్బులు పట్టుకున్నారు, నా దగ్గరికి రా దండం పెట్టు ఇస్తాను అన్నాడు స్వామి. కాబట్టి కోరికతోనైనా వాడి దగ్గరికి వెళ్ళడం నేర్చుకో. కోరికలు తీర్చుకుందికి వాడి దగ్గరికి వెళ్ళు. ఒక్క మాట మాత్రమే అలా చూడు, ఎప్పుడైతే వాడి పాదముల మీద నీ మనసు నిలిచిందో, ఎప్పుడు వాడి చూపులో నీ చూపు కలిసిందో కోరడం మర్చిపోతావు. అప్పుడు వెంటనే ఏమిటైపోతుంది, ఏమిటో ఎవరో అప్పుడు వెళ్ళి అడిగేవా, ఏమిటో మర్చిపోయినాడు సార్ అంటే, అడే మర్చిపోయినాడు సార్ అనాలి కదా వచ్చి. ఆ స్థితి కలగాలి. అది కలిగితే ఏమవుతుంది, అప్పుడు నీ కోరికలు నశిస్తాయి. అందుచేత ఆ మహాభక్తులైనటువంటి ధీరులు ఉంటారే వారి లాంటి వారు, వారికి ఏమీ అక్కర్లేదు. ఏమి కావాలంటే మాకేమీ అక్కర్లేదు. మరేమిటి కావాలి నీకు, ఎప్పుడు వారి ఎందే మనసు నిలవాలి, భగవంతుని ఎందు మనసు నిలవాలని కోరుతారు. కాబట్టి అటు వారు మహాపురుషులైనటువంటి వారు అని చెప్పి ఈ విధముగా ఇంకా మరికొన్ని ఉన్నాయి. అవి కూడా ఉద్ధవుడికి స్వామి చెబుతాడు. అవి వివరించినట్లుగా గురువు యొక్క ఆవశ్యకత, సత్పురుషుల యొక్క సహవాసం యొక్క ఆవశ్యకత, వీటిని అన్నింటినీ మనకి వివరిస్తూ ఉద్ధవ గీత అనే పేరుతోటి 11వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు ఉద్ధవునికి ఉపదేశించినటువంటి చిట్ట చివరిగా స్వామి అవతారం చాలించేస్తూ ఉద్ధవునికి, నేను వెళుతున్నాను కనుక ఈ లోకంలో దీనిని నీవు ప్రచారం చేయవలసిందని అందించినటువంటి గీత ఉద్ధవ గీతని. ఇది కృష్ణ భక్తి గల వారందరికీ చాలా ప్రధానమైన ప్రమాణ గ్రంథం. దాన్ని మనం ప్రస్తుతం వింటున్నాం. మరేదో ఆయన ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా చెప్తున్నట్టు భగవానుడు. అయినా లోకంలో ఎంత గొప్పవాడైనా ఎవరైనా ఒకరు తనని గురించి పరుషమైన మాట మాట్లాడితే దానిని ఓర్చుకోండడం చాలా కష్టం. తనకంటే చాలా తక్కువ వాడు తనని గురించి అవమానంగా హేళనగా దురుక్తులు మాట్లాడతాడు, దానిని తనకేమీ తగలకుండా నిలబడడం చాలా కష్టం. దానికి తట్టుకుని నిలబడగలిగితే వాడు మహాపురుషుడు. దీనికి ఒక ఇతిహాసం ఉన్నది చెప్తా. స్వామి ఇప్పుడు చెప్పినట్టుగా నేను చెప్పానని చెప్పరు, నీ జరిగినవి జరిగినవి అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. పూర్వం అవంతి దేశం, ఆ అవంతి దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు చివరికి భిక్షువైనాడు. భిక్షువై ఆయన పాడిన పాట భిక్షుగీతం అంటారు దీన్ని. ఆ భిక్షుగీతం అని ఒక సన్యాసి పాడిన పాట, దానిని చెబుతామనవలసిందన్నారు. ఆయన ఒక బ్రాహ్మణుడు, ఆయన బాగా డబ్బున్నవాడు, ఐశ్వర్యవంతుడు. ఆయన వార్త అనగా వ్యవసాయం, వాణిజ్యం, వడ్డీ వ్యాపారం మూడు చేస్తున్నాడు. కానీ చాలా లోభి, కామం ఎక్కువ, చాలా కోపం ఎక్కువ. ఆయనకి ఎవళ్ళు ఇంటికి వచ్చినా పలకరించడు, వాళ్ళని ఆరాధించడు, ఖర్చు అయిపోతుందేమో అని బెంగ. ఇంట్లో ఎప్పుడూ కూడా ఎవళ్ళు ఉండేవారు కాదు, ఉంటే తిండికి దండుగా ఎవరిని పెంచేవాడు కాడు. ఆయనకి చివరికి పిల్లలు బంధువులు ఎవరూ కూడా ఆయనంటే పని ద్వేషించేవారే తప్ప ఎవరు లేరు. కూతుళ్ళు కానీ, కుమారులు కానీ, భార్య కానీ ఎవ్వరూ ఆయనకి ప్రియమైనటువంటి మాట చెప్పడం కానీ వారికి ఆచరించడం కానీ ఎప్పుడు ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడు బాధపడుతూనే ఉండేవారు. ఆయన డబ్బు నిధికి కాపలా పెట్టిన దెయ్యం అని వాడుతుండేవారు. వాళ్ళందరూ యక్షవిత్తుడు అనేవారు. యక్షవిత్తుడు అంటే ఒక నిధి పెట్టి అది ఎవడు దోచుకోకుండా దెయ్యాన్ని అక్కడ మంత్రం చేసి పెట్టారట. అలాగే వీడి కొంపలో యక్షవిత్తుడు అని వాడికి పేరుట. అలాంటి వాడిని వాడికి పేరు పెట్టుకొని వాడికి ఈ లోకంలో సుఖం లేదు, పైలోకంలో సంపాదించడానికి ఏమీ చేయలేదు కనుక ఉభయలోక భ్రష్టుడై ఉన్నాయట. ధర్మము లేదు, కామము లేదు. కామము కాని భార్యతో అనుభవిస్తే ఏం ప్రమాదము అన్న బెంగవాడికి. అటువంటి వాడికి ఐదుగురు వాడి వాటా, వాళ్ళ వాటా వాళ్ళు తీసుకుంది ఉంటారట. వాళ్ళ ఐదుగురికి కూడా కోపం వచ్చింది, ఎప్పుడైనా వీడి ఆస్తి కాజేసేయాలని చూస్తున్నారట. కొంతకాలం అయ్యేసరికి ఈ ఐదు ఆ డబ్బును కాజేసేట ఐదుగురు దొంగలు ఉంటారట మనకు కాచుకొని. ఎవరా ఐదుగురు దొంగలు అంటే, ఒకళ్ళు జ్ఞాతులు, రెండో వారు దొంగలు, మూడోది దైవము, నాలుగోది కాలము,
ఐదవ వాడు రాజు. ఈ ఐదుగురు ఉంటారు మన డబ్బు మీద. బాగా పెరిగిపోయింది. రాజు ఇన్కమ్ ట్యాక్స్ వేసేసి, లేదా గిఫ్ట్ ట్యాక్స్ వేసేసి, లేదా వెల్త్ ట్యాక్స్ వేసేసి కొంత డబ్బు లాగేస్తాడు. ఇంకా కాలం కొద్దీ ఇంట్లో ఉండగానే బీరువాలో పెట్టింది కనపడకుండా పోతూ ఉంటుంది. ఇక్కడ పెట్టానండి కనపడలేదు, అక్కడ పెట్టానని కనపడలేదు అంటాడు. పోతుంది కొంత. మరొకటి ఏమిటి జరుగుతుంది, దొంగలు వచ్చి ఇంట్లో పడతారు, దోచుకుపోతారు. మరొకప్పుడు జ్ఞాతులు పక్కన వెళ్ళి ఉండి దావాలు వేసేసి అక్కడి నుంచి విని కోట్లకి తిప్పేసి ఈ భూమి నాది, ఈ భూమి నాది అని వాళ్ళు కాస్త అలా చేస్తారు. కాబట్టి ఐదుగురు ఉంటారట పంచభాగిన, మన ఆస్తికి వాటాదారులుగా ఐదుగురు ఉంటారట, జ్ఞాతులు, దొంగలు, దైవము, కాలము, రాజు. ఈ ఐదుగురికి కూడా కోపం వచ్చింది దీని మీద. ఎప్పుడైనా వీళ్ళు నేను పట్టిస్తే కానీ లాభం లేదు, ఖర్చు పెట్టేలేడని. అలాగే వాళ్ళందరి యొక్క అనుగ్రహం పడ్డది, దీనికి పాపం డబ్బు తగ్గిపోవడం ప్రారంభించింది. అలా చూస్తూ ఉంటే పూర్తిగా లేనివాడు అయిపోయినాడు. కొద్ది కాలానికి ఇంత ఐశ్వర్య సంబంధం, పాపం ఇంత దాచుకున్నవాడు ఏమీ లేకుండా అయిపోయినాడు. అప్పుడు వాడికి చీ చీ చీచి ఎంత తప్పు చేశాను, ఇవాళ పశ్చాత్తాపం కలిగింది. ఆనాడు ధర్మానికైనా పోనీ ఇచ్చాను గాను, దేవాలయానికి లక్ష రూపాయలని ఇచ్చాను గాను, పోనీ యజ్ఞానికైనా 10,000 ఇచ్చాను గాను, అంతా కూడా పెట్టేశాను. నా కామాయ పోనీ అది చేశాం, పోనీ సుఖంగా పిల్లల్ని భార్యని అందరినీ సంతోషపెట్టానా, ఏమీ అది అనుభవించలేదు. కేవలం ఎప్పుడు కూడా దుష్టబుద్ధి కలిగి అంటే లోభివాడికి డబ్బు ఎప్పుడు సుఖాన్ని కలిగించదు. ఇక్కడ ఉన్నంతకాలం మనసుకి బెంగే, చచ్చిపోతే నరకం, ఇంతే కలిగిస్తుంటుంది. బతికున్నన్నాళ్ళు లోపల బాధ, చచ్చిపోతే అక్కడ నరకంలో పడతాం. అందుచేత ఏవైతే లోకంలో గుణములని మనం ప్రశంసిస్తాము, అటువంటి గుణాలను అన్నింటినీ మాయం చేసేసేటువంటిది ఈ లోభత్వం అనేటువంటి గుణం. ఎన్ని మంచి గుణాలున్నా సరే ఆ డబ్బు పిసినారితనం కానీ వాడికి ఉందో, వాడికి ఎంత మంచి అందమైన శరీరంలో ఒక్క తెల్లటి మచ్చ ఉంటే ఎంత అవగుణంగా ఉంటుందో, అలాగే ఈ లోభం అనేది అంత ప్రమాదకరమైనటువంటిది. ఈ డబ్బు ఎంత కష్టం అంటే సాధించడం కష్టం, సాధించిన తర్వాత పెంచడం కష్టం, పెంచిన తర్వాత కాపాడడం కష్టం, కాపాడిన తర్వాత ఖర్చు చేయడం కష్టం, తర్వాత అనుభవించడం కానీ ఖర్చు కానీ అయిపోతే చాలా బాధ. కాబట్టి సాధనం, ఉత్కర్ష, రక్షణం, వ్యయం, నాశోపభోగములలో ఎంత ఆయాసం ఉందో చెప్పలేం. ఎప్పుడు త్రాసము చింతే, భయము చింత, భయము చింత డబ్బు ఉంటే. భయం అంటే ఏమిటి, చింత అంటే ఏమిటి, రెండింటికి తేడా ఉంది గుర్తుపెట్టుకోండి. భయం అంటే మనం దాచినటువంటి డబ్బుకి ఏం ఆపదలు వస్తాయో, ఎలా పోతుందో అని రాబోయే అనర్థమును గురించి మనసులో ఆలోచించినందువల్ల కలిగే బెంగకి భయం అని పేరు. ఇంతకుముందు ఉన్నది ఖర్చు అయిపోతే పోతే దానికోసం నేడిచే ఏడుపుకి చింత అని పేరు. కాబట్టి జరిగిన అనర్థమును గురించి మనసులో కలిగిన వేదనకు చింత, రాబోయే అనర్థమును గురించి మనసులో కలిగే వేదనకు భయము అని పేర్లు. కాబట్టి చింత భయము రెండు ఉంటాయి. ఇంకా దీనితో ఏమిటి జరుగుతూ ఉంటుంది, స్థేయం ఈ డబ్బు కోసమని దొంగ పనులు చేయాలని బుద్ధిపడుతుంది, హింస ఒకరిని బాధించాలని, అనృతం అబద్ధం ఆడాలి, దంభ ఒకలా ఉండి ఒకలా ఉన్నట్టు నటించాలి, కామ లోపల కోరికలు పుడతాయి, క్రోధ కోపం వస్తుంది, స్మయ అహంకారం వస్తుంది, మద తలతిరుగుడు వస్తుంది, భేద వీడికి వాడికి జగడాలు పెట్టడం వస్తుంది, వైరం ఒకళ్ళతో శత్రుత్వం వస్తుంది, అవిశ్వాస ఎవ్వడిని నమ్మడు, తన పిల్లల్ని భార్యని కూడా నమ్మడు, ఇంకా సంస్పర్ధ వాడితో పోటీ వీడితో పోటీ, అక్కడి నుంచి డబ్బు ఉండగానే వ్యసనాలు. ఏతే పంచదశ అనర్థ, వీడ డబ్బుకుండే దోషాలు 15. ఈ 15 అనర్థాలు కలిగినటువంటిది ఏమిటి, ఇది అనర్థం కనుక అర్థం కాదయ్యా దీని పేరు. అర్థం అర్థం అంటారు కానీ అర్థం కాదు డబ్బు, దాని పేరు అనర్థం అని పేరు పెట్టాలి. ఎవడో పొరపాటుగా దానికి అర్థమని పేరు పెట్టాడు, అమంగళవారానికి మంగళవారం అని పేరు పెట్టినట్టుగా అర్థానికి అనర్థానికి అర్థమని పేరు పెట్టాడు. చీచిచ్చి ఎవడైనా తన స్నేహం, వీడికి ఇప్పుడు జ్ఞానం కలిగి ఆయన చెబుతున్నాడు ఈ మాటలన్నీ, ఎవడా బ్రాహ్మణుడు. ఈ డబ్బున్న వాడికి సోదరులు దూరం అయిపోతారు, భార్య కూడా అంత ప్రేమగా ప్రేమించదు, తల్లిదండ్రులు దూరం అయిపోతారు, మిత్రులు దూరం అయిపోతారు, ఒక కాణీ కోసమని వాడికి వీడికి పెద్ద దావాలు అయిపోతాయి. కాబట్టి ఎంత ప్రేమ గలవాడితోడైనా సరే, ఎంత తన శరీరమును కూడా విడిచిపెట్టి రక్షించగలవాడినైనా సరే చంపేస్తాడు. అందుచేత కేవలము అర్థమే ప్రధానముగా ప్రయోజనముగా భావించే మనుషులు ఎవరైతే ఉంటారో వారు తమను తాము హింస చేసుకుని నశించిన వారవుతారు. అందుచేత డబ్బు ఏమిటి చేస్తుంది, ఈ మనుష్య శరీరములో పొందవలసిన ఫలాన్ని పొందకుండా మనకు అడ్డగిస్తుంది. మనుష్య శరీరము పొంది మనమేమి స్వర్గాపవర్గములకు ద్వారమును పొందామని గేట్ ఓపెన్ చేశారు. నీకు స్వర్గం కావాలా, వెళ్ళడానికి ఈ శరీరం ఉపయోగిస్తుంది, లేదు మోక్షమే కావాలా, ఈ శరీరముతో నీవు సాధించవచ్చునని స్వర్గానికి వెళ్ళడానికి, అపవర్గానికి అంటే మోక్షానికి వెళ్ళడానికి గేట్ అన్నట్టుగా ఇచ్చినటువంటి శరీరాన్ని పొంది ఎవడు డబ్బో 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 అని ఎప్పుడు దాని ఎందే పడి ఉంటాడో అట్టివాడు ఎంతసేపు తాను దుఃఖమునే కొని తెచ్చుకుంటాడు. అందుచేత ప్రతివాడు తనకున్న ఆస్తిని దేవతలకి కోసం కొంత వినియోగించాలి, ఋషుల కోసం కొంత వినియోగించాలి,
పితృదేవతల కోసం కొంత వినియోగించాలి, తన చుట్టూ ఉండేటువంటి జీవజాతి కోసం, ప్రాణిజాతము కోసం కొంత ఉపయోగించాలి, జ్ఞాతువులకు కొంత, బంధువులకు కొంత. ఈ విధముగా తన వాటాలు వేసుకొని ఎవడు అనుభవిస్తాడో అట్టివాడు ఈ లోకములో ఆ లోకములో సుఖపడతాడు, లేనివాడు అధఃపతనమును చెందుతాడు. అందుచేత ఏమి సాధించలేకుండా, ఏమి సుఖమును అనుభవించకుండా డబ్బే తన జీవితమని భావించేటువంటి వాడికి మృత్యువు ఇక్కడుండగానే వాడిని కబళించినట్టు లెక్క అని ఈ విధముగా ఆయనకి చాలా నిర్వేదం కలిగింది. ఆ నిర్వేదం కలిగిన తర్వాత పోనీలే ఇప్పటికైనా కలిగింది కాబట్టి ఒక్కసారి భగవంతుని గురించి ధ్యానం చేసుకుందామని బుద్ధి పుట్టిందిరా. ఆ ఇన్నాళ్ళు విడయ్యా పరమ దుర్మార్గుడు అండి, ఇప్పుడు హరేరామాని మన గుడి దగ్గరికి యాగాల దగ్గరకు వస్తున్నాడు కానీ పూర్వం అంటే పర్వాలేదయ్యా మంచిదే అన్నాడు. అంటే ఇప్పుడైనా వస్తే ఖట్వాంగుడు చనిపోవడానికి అరగడియ ముందు ఏమిటి తెలుసుకోవాలో అనుకుని ఒకసారి భగవంతుని మనసు వెళితే వాడు ధరించలేదా? కాబట్టి ఎందుకు వచ్చినా ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, కాబట్టి మనం ఒక్కసారి దానిని పొందడానికి మనసు పెట్టాలి అనుకున్నాడు. అనుకుని వెంటనే ఇల్లు వదిలేశాడు. మనసు లోపల నాది నేను అనే భావాలు వదిలేశాడు. లోపల ఏ కోరికలు ఊరడం మానేశాయి. మరేమి మనకొద్దు సన్యాసి అయిపోదామని భిక్షువై బయలుదేరాడు. దేశంలో తిరుగుతున్నాడు. ఆ భిక్ష కోసమని పట్టణాలు పల్లెలు ఎక్కడా ఏమి మళ్ళీ అలాగని దాని ఎందుకు కోరిక లేదు, దొరకకపోతే బాధ లేదు, పొమ్మంటే చికాకు పడడం లేదు, ఏమీ చేయకుండా తిరుగుతున్నాడు. బాగా వయసు వచ్చేసింది. దేశంలో అవధూతగా అంటే ఏమీ పట్టించుకోకుండా తిరుగుతున్నాడు. ఈయన చూసి అంతకుముందు అంతా ఈయన పేరు లోకంలో నోటాడు కదా, ఈ దుర్మార్గులు అంటున్నారట, ఒరే ఇలాగేనరా, కొంతమంది దండాలు కర్రలు పట్టుకొని దేశాలని తిరుగుతూ ఉంటారు, చేతిలో ఓ పాత్ర, ఓ కమండలు, ఓ పీఠము, ఓ చేతిలో జపమాల, మెళ్ళో ఏమో సంచి, ఇవన్నీ పట్టుకొని మళ్ళీ వీళ్ళు దేశానంతని మోసం చేయడానికి తప్ప ఇదేమి వీళ్ళదేమి వేషం కానీ కాదన్నారట కొంతమంది. కొంతమంది వాళ్ళు తీసుకొని అన్నం ఎక్కడో ముష్టి తెచ్చుకొని వచ్చి తింటూ ఉంటే దుర్భాషలాడేవారట. వాడు తింటూ ఉంటే దానిలో వాడికి ఏదో పడవేయరాని పదార్థాలు దానిలో పడేస్తూ ఉండేవారట. వాడు మాట్లాడేవాడు కాదు, ఎవరితోటి మాట్లాడకుండా ఉంటే వచ్చి కొట్టేవారట పాపం. మరికొంతమంది వచ్చి ఒరే వీడిలా నాటకం ఆడుతున్నాడు వీడు దొంగ, రాత్రి వాళ్ళ నీళ్ళలో పడి దోచుకుంటాడు, జాగ్రత్త కాచుకోండి అంటూ ఉండేవారట. కొంతమంది వాడిని మరికొంతమంది వాడికి బంధించేసి ఒరే వీడిని వాళ్ళు కొట్టండి, ఈ దొంగ వీడు ఎవడో చెప్తే కానీ కొట్టండి అంటే పాపం దెబ్బలు తినేవాడు కానీ ఏం మాట్లాడేవాడు కట్ట. ఏమిటిది ఇది సాధ్యమా, ఇది ఉండే ఇట్లా ఉంటుందా, ఉండదు అనే స్థితికి వచ్చి ఒక పర్వతమును ఎంత మనం హింసించినా అది ఇలా కదలదో అలాగుండేవట. ఆయన ఆయన్ని కొంతమంది తీసుకువెళ్ళి ఆయన్ని వాతలు వేసేవారట, కొంతమంది ఆయన కట్టేసేవారట, కొంతమంది ఆటలాడుకుందికి ఆయన్ని ఆడిస్తూ ఉండేవారట. ఈ విధంగా అన్ని అవమానములు అనుభవించాడు, ఏమి కదలలేదు, సాత్వికమైన ధైర్యమును కలిగి ఉన్నాడు. అప్పుడు ఆయన ఎంత అదృష్టవంతుడిని, మనసు కదలలేదు ఇన్ని జరిగినా అని అప్పుడు ఆయన పాట పాడుతున్నట్ట. నాయంజనో మే సుఖ దుఃఖ హేతు, వీళ్ళు నాకు వీళ్ళు తిట్టిన వాళ్ళు నాకు దుఃఖాన్ని కలిగించిన వాళ్ళ, వీళ్ళు నాకు ప్రేమించిన వాళ్ళు సుఖాన్ని కలిగించిన వాళ్ళ, వీళ్ళు ఎవరు సుఖమిచ్చేవాళ్ళు కారు దుఃఖమిచ్చేవాళ్ళు కారు. అయితే దేవతల కాదు నా దేవతాత్మ, దేవతలు సుఖం దుఃఖమిచ్చేవాళ్ళు కారు. అయితే గ్రహమా లేక నీ కర్మ కాలమా అవి కావు, మరేమిటి సుఖం దుఃఖమిచ్చేది, మన పరహ మనస్సే సుఖాన్ని దుఃఖాన్ని ఇచ్చేది. నేను ఇది సుఖం అనుకుంటే సుఖం అవుతుంది, ఇది నేను దుఃఖం అనుకుంటే దుఃఖం అనుకుంటుంది. నేల మీద పడుకుంటాం హాయిగా నిద్రపట్టేస్తోంది, ఇక్కడ 20 రోజుల నుంచి అందరం గురువులు పెట్టి నిద్రపోతున్నాం. అంటే ఇది చాలా గొప్పగా ఉన్నామండి, గొప్ప యజ్ఞం జరిగిపోయి ఏదో పెద్ద ఆనందంగా ఏదో పెద్ద ఇక్కడ ఉన్నాం సుఖంగా ఉన్నాం. ఇంటి దగ్గర మంచం పరుపు వ్యవహారం, ఒకటికి ఎత్తు తలగడా ఉండాలి, ఒకటికి పల్లం తలగడా ఉండాలి, ఇలాగా నానా బాధలు పెడితే కానీ నిద్రపట్టిన వాళ్ళకి ఇక్కడ ఎంత సుఖంగా పెట్టేస్తుంది. రాత్రి స్వామి వదిలి వెళ్ళి అక్కడ 11 గంటలు పడుకుంటే మళ్ళీ 4 గంటలు లేచేసరికి ఎవరో తెలియకుండా లేచిపోతున్నాం. ఎలా పడుతుందండి, మన పరహ సుఖము దుఃఖం అన్నది వస్తువులలో లేదు, మనస్సే సుఖ దుఃఖములకు కారణం. అదే ఈ సంసార చక్రమును తిప్పుతుంది. దీనిని తిప్పడం అనేటువంటిదంతా మనస్సే. ఈ మనస్సే మన లోపల సత్వము రజస్సు తమస్సు అనేటువంటి గుణములను తలకిందులు చేస్తూ ఉంటుంది. దాని వలన మనము ఒక పని సత్వం ఉంటే ఒక రకమైన పని, రజస్సు ఉంటే ఒక రకమైన పని, తమస్సు ఉంటే ఒక రకమైన పనిని చేస్తూ ఉంటాం. కొన్ని నల్ల పనులు కొన్ని తెల్ల పనులు చేస్తూ ఉంటాయి. ఏమంటే నల్ల పనులు తెల్ల పనులు ఏమిటి, బ్లాక్ మార్కెట్ అంటారు కదండి, ఆ బ్లాక్ అన్నమాట కృష్ణ అని శుక్ల అని అని అర్థం. అంతే తప్ప అదేమనుకోకండి, ఏమిటి ఏది తామసికమైన పని అయితే అది నల్ల పని, ఏది సాత్వికమైన పని అయితే అది తెల్ల పని. ఏది కాస్త మరీ అంత లోకానికి ఉపద్రవకారి కాకుండా తనకి బీగల మీద తిరిగినటువంటి పిల్లలు, పిల్లము, పోషణ, పెళ్ళళ్ళు, ఆలోచనలు ఇవన్నీ ఎర్ర పనులు. కాబట్టి నల్ల పనులు, ఎర్ర పనులు, తెల్ల పనులు అని ముడిపెట్టాడు. శుక్ల అని, కృష్ణ అని, అలాగే రక్త అని చేస్తున్నట్ట. ఇంకా దేని మీద జీవించినంతకాలం మనం చేసినటువంటి పనులే, మన మనసు చేయించిన పనులే మనకి బంధమును తెస్తాయి, సుఖమును తెస్తాయి, దుఃఖమును తెస్తాయి. అయితే మనం ఏమి చేయాలి, కామాలను పుట్టించేదేది మనస్సే, కోరికలను పెంచేదేది మనస్సే, వీడిని బంధించిందేది మనస్సే. కాబట్టి మనస్సు కంటే ఏది మరొకటి ఏమీ లేదు.
దానములు ధర్మములు నియమములు యమములు పాండిత్యము కర్మలు వ్రతములు అన్ని ఎందుకు చేస్తున్నాం? మోక్షం పొందడానికి కాదు, మనోనిగ్రహం కోసం చేస్తున్నాం. ఇప్పుడు మనం చేసేటువంటి పూజ దేనికి? స్వామి చెప్తున్నారు రోజు మన మనసు అక్కడికి పోతుంది ఇక్కడికి పోతుంది, ఏదో చెప్పారు నేను ఏమిటో దాని పేరు, ఏదో తలుచుకోవద్దు అన్నాడని ఆ తలుచుకుంటూ కూర్చుందని మనసు తెల్లవారులను కోతిని ఆ కోతిలే కోతిని తలుచుకుంటూ కూర్చుందని చెప్పారు స్వామి కదా, ఆ దానికోసం ఇక్కడ కూర్చోబెట్టాం, ఆ కోతి జ్ఞాపకం రాకుండా ఉండాలి అని చెప్పారు నిన్న. అలాగంటే మనోనిగ్రహ లక్షణ అంతా ఏమిటి? యోగం యోగం యోగాభ్యాసాలు యోగాభ్యాసాలు వ్రతాన దానాలు తర్పాలంటే మనోనిగ్రహ ఏవా, అదే ప్రధానమైనది. దాన ధర్మాలు చేయండి, కేవలంగా యజ్ఞ తపస్సులు చేయండి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? మనస్సు ప్రశాంతం అవ్వడానికి, మనసులో ఉన్నటువంటి ఆవేగోద్వేగాలు తగ్గడానికి, మన మనస్సులో అంటిన రజస్తమస్సులు తగ్గడానికి, మన మనస్సులో సత్వము పెరగడానికి, మనసులో అంటిన మాలిన్యాన్ని తుడవడానికి. పై బట్టలు పనికిరావు, సబ్బులు పనికిరావు. ఈ పైనుండే శరీరాన్ని శోధించడానికి సబ్బు పనికి వస్తుంది, కానీ మనసులో పంటిన మాలిన్యాన్ని తొలగించాలి అంటే మనము చేసే యజ్ఞము దానము తపస్సు అనే వాటి వల్లే లోపలుండే మనస్సు కడగబడుతుంది. అది కడిగితే దాని లోపల ఉన్న రజస్సు తమస్సు పడుతుంది. అద్దం మీద పడిన దుమ్ము, నేను స్వామి చెప్పారు అద్దం మీద దుమ్ము పడుతూనే ఉంటుంది రోజుకి, ఎన్నో మట్లద్దం చూసుకుంటూనే ఉంటాం, తుడుచుకోవాలి ఎప్పుడు అన్నారే. అలాగే మన మనస్సు కూడా అస్తమానం రజస్సు తమస్సు, ఈ రజస్సు తమస్సులను తుడుస్తూ ఉండాలి. దేనితో తుడుస్తారు? బ్రష్ ఏమిటి? యజ్ఞము దానము తపస్సు ఇవి చేయాలి. అందుచేత ఎవడికి మనస్సు వశమందు ఉంటుందో వాడికి దేవతలందరూ వశపడుతుంటారు, ఎవడికి వశములో ఉండదో వాడికి ఎవళ్ళు వాడికి లొంగరు. అందుచేత భీష్ముడు రాజ్యం వదిలేశాడు, వివాహం మానేశాడు. ఎలాగుండగలిగాడండి? మనం ఈ డబ్బు కోసం ఇంత తంటాలు పడుతూ ఉంటే తండ్రి కోసమని వివాహం మానేశాడు, రాజ్యం వదిలేశాడు. ఏం గొప్పవాడు మహానుభావుడు! అది ఆయన దేనికి ఓర్చుకున్నాడు? ఆయన లోపల ఉన్నటువంటి మనస్సును నిగ్రహించుకున్నాడు కనుక. నిజంగా మనకి ఎవడు శత్రువు ఆలోచిస్తే మనసే పరమశత్రువు. ఆ శత్రువుని మనం జయించడానికి శక్యము కాదు, దాని వేగం ఇంతంత కాదు. అది మనకి ఎక్కడ కాస్త గాయం ఉంటే ఆ గాయము మీద మళ్ళీ దెబ్బ తగిలినట్టుగా మన లోపల ఏ బాధ ఉంటే ఆ బాధని పెంచేస్తూ ఉంటుంది మనస్సు. దాన్ని జయించకుండా మనం ఏమీ చేయలేము. అందుచేత దేహమును మనస్సుని వీటిని పట్టుకున్న ద్వారా మనకి ఏమిటి కలుగుతుంది? ఎంతసేపు నేను నాది అనిపిస్తుంది మనస్సు. అహం మమ అహం మమ అనరా అంటుంది. అహం అంటే శరీరమే నేను, అయ్యా నేను చేస్తున్నానండి, నేను కనుక ఈ పని చేస్తాను, మరొకటి ఎవడు చేయగలడండి అంటాడు. అయ్యా ఈ యజ్ఞం చేశాం కానీ మరొక ఏడాదిలో మరొక పెద్ద యజ్ఞం చేయాలని ఉందండి, వెనక మేము ఒక యజ్ఞం చేశామండి అన్నాడు వాడు రాక్షసుడే. కాబట్టి అయ్యా నేను గుమాస్తానండి, మా పరమేశ్వరరావు గారు చెబుతుంటాడు, ఏడో గుమాస్తాపనండి నేను చేసేది అంటారు ఆయన. గుమాస్తాపని అంతా ఆయనే చూస్తున్నాడు, కానీ నేను చేశానంటే ప్రమాదం అని బెంగితే ఆయన తెలుసును కాబోలు మహానుభావుడికి ఏమి తెలియదు అంటాడు వేదాంతం గట్రా, కానీ ఆయన చెప్పేస్తూ ఉంటాడు పెద్ద వేదాంతం. కాబట్టి ఆయన నేను గుమాస్తానన్నాడు. మనం ఏమిటి అంటామట? అహం అహం అంటామట. అలాగే మమా మమా అంటామట. ఆయన ఎప్పుడు కూడా అయ్యా మీ ఫారం అంటే మీ అనకండి స్వామి, మన అనండి అంటాడు. అయ్యా మీ ఫారం చాలా బాగుందని మేము ఎప్పుడైనా పొరపాటున అంటే ఆయన దిద్దుతూ ఉంటారు, అస్తవనం మీ అనకండి మన అనండి అని. మాది ఎలాగ అవుతుంది మహాప్రభు, మేము ఇక్కడికి రావని మేము అహంకార మమకారాలతో మేము కుట్టుకుంటూ ఉంటుంటే ఆయన లేదు తీసేస్తాడు ఆయన. అంటే ఆయన యోగి, అంటే మనసుని జయించాలి. కాబట్టి సుఖ దుఃఖములకు హేతు ఏమిటి అనేది ప్రతివారు ఆలోచించండి. సుఖ దుఃఖాలని వస్తుతంత్రములు కావని, కాలతంత్రములు కావని, దైవతంత్రములు అంటే దైవం వల్ల వచ్చినవి కావని, కాలం వల్ల వచ్చినవి కావని, కర్మ వల్ల వచ్చినవి కావని, మరి దేని వల్ల వస్తున్నాయి? కేవలంగా మనస్సు వల్ల వస్తున్నాయి. అయితే మన మనస్సు వల్లే వచ్చాయి కదా, నీకు సుఖం కలగగానే ఓ అని ఎగిరిపోకు, నీకు దుఃఖం కలగగానే వాడిని విని తిట్టకు. ఎందుచేత జిఫాం కొచిత్ సందసిత్ స్వదద్భి, భోజనం చేస్తూ ఉంటే అప్పుడప్పుడు మన పళ్ళ కింద మన నాలుగు పడిపోతుంది. అందరికీ మనకి అందరికీ అనుభవమే, ఒకప్పుడు రక్తం కూడా ఓడిపోతుంది. వెంటనే పన్ను నూడదీసేస్తున్నావా, పట్టును కొడుతున్నావా? అలాగే నీ మనస్సే తెచ్చుకుంటున్నావు నువ్వు సుఖాన్ని దుఃఖాన్ని తెచ్చుకుంటూ ఏమిటి చేస్తున్నావు? వాడి మీద కోపం, వీడి మీద కోపం, వాడి మీద తాపం, వీడి మీద తాపం ఎగిరిపోతున్నావే వెర్రివాడ. ఇది ఒకటి చేసింది కదరా, నీ పన్ను నీ నాలికని కరిచినట్టు నీ మనస్సు నీకు తెచ్చిపెట్టింది. అంచేత దుఃఖస్తు దుఃఖస్య హేతు యది దేవతాస్తు కిమాత్మనస్తత్ర వికారయోస్తతు నిహన్యతే క్వచిత్ కృధ్యేత కస్మై పురుషస్వదేహే. అయ్యా దుఃఖానికి అది కాదండి, ఇదిగో నేను ఈ దేవతను ఆరాధించానండి, ఈ దేవుడు నాకు ఫలం ఇవ్వాలండి, ఈయన ఇచ్చాడు కాదండి, ఇదిగో ఈ క్షుద్రదేవత ఉపాసన మనం చేశానండి, ఇదిగో అప్పటి నుంచి నాకు పీడ పట్టుకుందండి, ఇదిగో నేను సుందరకాండ బాణాన్ని ప్రారంభించానండి, నాకు అప్పటి నుంచి పడడం లేదండి అంటాడు ఒకడు. ఇలాగ ఏదో అది పడలేదు ఇది పడలేదు, ఎవరు వెర్రివాడు అది పడకపోవడం ఉంటారా? కొంతమందికి అరటి చెట్టు పడదు, కొంతమందికి బచ్చరా కురపడదు, కొందరికి తులసి మొక్క పనికిరాదు కొంపలో. ఇలాగ ఎన్ని బాధలు పడిపోతున్నాం మనం ఇళ్లలో, ఒక్కొక్క చెట్టు ఒకళ్ళకి పడదు, ఒక్కొక్క ఇల్లు మనకి పడగదు, ఇలాగ నానా చిక్కులు పడిపోతున్నావు, ఇదంతా నిజమేనా అంటే కాదురా నాయన, అది పడకపోవడం కాదు, ఆ దేవత పడకపోవడం కాదు, దేవత అపకారం కాదు, మరేమిటి? కేవలంగా నీ మనస్సు యొక్క వికారం.
ఈ మానసికమైనటువంటి వికారాన్ని నువ్వేం చేస్తున్నావు, వెళ్ళి వాణి కొడుతున్నావు. ఎలాగట ఇప్పుడు ఈ చెయ్యి వచ్చి ఈ చేతి ఈ చెయ్యి కొంచెం నొప్పెడుతోంది, ఈ చేతడు ఇలా 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 కొడతాం, కొడితే ఈ చెయ్యిలో చేయ నన్ను కొడతావా అని కొడుతోందండి, తిరిగి ఈ చేతిని కొట్టలేదే. అలాగే లోకంలో ఒకరికొకరి వలన ఏదైనా ఆపద కలిగితే అది అలా దేవుడు కలిగించాడు, మనిషి కలిగించాడు, ఒకరు అది మన వల్ల మనకే కలిగింది. అందుచేత ఏమిటి మన సుఖ దుఃఖాలకి కారణము? మన స్వభావమే కారణము. మన స్వభావం కంటే మన మనస్సు కంటే ఏమీ లేదు. కనుక ఎవరిని గురించి సుఖము కలిగినా దుఃఖము కలిగినా కోపము తెచ్చుకోకు, వారిని కృతజ్ఞతలు దైన్యము పడకు. అందుచేత ఈ గ్రహములు కానీ ఈ మరొకటి కానీ ఇవన్నీ మనకేమి చెయ్యవు. అయ్యా శనిగ్రి మధ్యన నాకు బాగులేదండి, నాకు అష్టమంలో శని ఉందండి, లేదా ఏదో ఒక ఏలినాడు ఇలా మనం చచ్చిపోతూ ఉంటాం, ఇవన్నీ చెబుతూ ఉంటే ఈయన చెప్తున్నాడు ఈ భిక్షు నీ ఏలినాడు శని కాదురా, నీ మనస్సు శని, అది పట్టుకుని నేను పట్టుకుని బాధించుతుంది. కాబట్టి ముందు ఏళ్ళనాడు శని, ఏడేళ్లతో పోతుంది, ఇది ఎప్పుడు పోనిది ఏదో మనసు పట్టుకుంది, ఇది మరి జన్మంతకాలం మొదలని శని. కాబట్టి ఈ శని బాధిస్తోంది కానీ గ్రహములు ఏమీ బాధించలేదు. అందుచేత కర్మ సుఖ దుఃఖములకు హేతు అందాం పోని. కాదయ్యా గ్రహాలు కావు, దేవతలు గారు కర్మ కారణం అండి. అంటే ఏమిటా కర్మ? కర్మ అంటే నువ్వు చేసిన పని, నువ్వు చేసిన పని అది జడమా అజడమా, దాని చైతన్యం ఉందా లేదు, లేకపోతే అది నువ్వే చేస్తే నువ్వు చేసిన కర్మ నిన్ను బాధిస్తే ఆ కర్మ చేయడానికి ఏది కారణం? నీ మనసు కారణం కదా. బట్ ఎందువల్ల వచ్చింది? అక్కడ మాత్రం కర్మ బాధిస్తుంది, నీ మనస్సు బాధిస్తుంది. కాదండి కాలం అండి, ఈ మధ్యన నాకు కాలం ఏం బాగులేదండి, కాలం కలిసి రాలేదండి అంటూ ఉంటాడు ఒకడు. కాలం ఆ సుఖ దుఃఖానికి అరే రే కాలం అంటే ఏమిటనుకున్నావురా? తదాత్మక అసౌ, భగవంతుడు కాలము లోపల ఉంటాడు, కాలస్వరూపుడు భగవానుడే, భగవంతుడే అన్నాడు. ఏమయ్యా వేడి అగ్నిహోత్రానికి కాల్ అగ్నిహోత్రం వెచ్చగా ఉంటుంది, మంచు చల్లగా ఉంటుంది. అగ్నిహోత్రం వేడిగా ఉంటే మంచు చల్లగా ఉంటే ఈ మంచు వేడి ఈ మంచుకి ఆ నిప్పు యొక్క వేడి తగలదు, దానికి వేడి కాలదు. ఎందుచేత? దానికి ఆ లోపల ఉండేటువంటి వేడి తగలకుండా ఉండే శక్తి ఉంది కనుక. అలాగే నువ్వు కాలాన్ని నువ్వు చల్లబరుచుకోవాలని ఏదో ప్రభావం లేకుండా ఉండాలంటే దాని లోపల ఉండేటువంటి భగవతత్వాన్ని కానీ నువ్వు తెలుసుకుంటే, ఇది భగవానుడు తెలుసుకుంటే ఏమిటవుతుంది నీకు? పైని ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చున్నట్టే, చుట్టూ హిమం పెట్టేసుకొని కూర్చుంటే నిప్పు ఎలా వేడి ఎక్కదో, నీకు ఇంట్లోకి నీకు ఎలా వేడి రాదో, అలాగే నువ్వు భగవదాత్మకముగా నువ్వు భావించకపోయినందువల్ల, కాలము వేరే ఒక వస్తువు అనుకున్నందువల్ల ఆ వస్తువు నిన్ను బాధిస్తుంది అనుకుంటున్నావు. కానీ నీకంటే నీ ఆత్మలో ఉన్న భగవంతుని కంటే వేరు కానటువంటి భగవంతుడే ఆత్మగా కలిగినటువంటి కాలము నీవు అది ఒకటే అవుతూ ఉంటే అది నిన్ను బాధిస్తుందా? బాధించదు. అందుచేత ఎప్పుడు కూడా ఒకరి వల్ల మనకి దుఃఖము రాలేదు, ఒకరి వలన మనకి సుఖము కలగదు, ఇది మనసు లోపల గట్టిగా తెలుసుకుని నేను అహం తరిష్యామి దురంత పారం తమహ, అజ్ఞానాన్ని వాళ్ళు దాటుతున్నానయ్యా. ఎలా దాడతావే అజ్ఞానాన్ని? నాకే నాకు ఒక తెప్ప దొరికింది కొత్తగా. ఏమిటా తెప్ప? ముకుంద అంఘ్రి నిషేవ, భగవత్ పాదారవిందములు అనేటువంటి తెప్ప దొరికింది. ఇది పట్టుకో నువ్వు, నీకే దుఃఖం రాదు, ఏ సుఖం రాదు, ఏమీ లేవు, అన్నీ దాటిపోతావు. కాబట్టి అన్ని వాడి వల్ల వచ్చాయి, వీడి వల్ల వచ్చాయి, వాడి నాకు శత్రువు అండి, వీడి నాకు శత్రువు అండి, అలా కాలం పనికి రాలేదండి ఇల్లు.